రాజకీయ నాయకులు పోలీసులు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ సీన్ చూస్తే మీకే తెలుస్తుంది. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన ఒక సంఘటనను కేసుగా ఫైల్ చేసి ఇప్పుడు బయటకు తీశారు. అది ఎవరో తెలుసా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా పరామర్శ కోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్కి నారా లోకేష్ వెళ్లారు. ఈ సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపించి అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారని పేర్కొంటూ నారా లోకేష్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై అప్పుడు కేసు రాసి ఇప్పుడు కేసు వెలికితీశారు. గతేడాది జూన్లో ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుణ్ణి ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్న సందర్భంగా 2020 జూన్ 12 రాత్రి 11 గంటల సమయంలో నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందు, జాస్తి సాంబశివరావు మరికొంతమంది అక్కడికి వచ్చారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా అలా గుంపుగా ఉండకూడదని వారికి సూచించినా పట్టించుకోలేదని పోలీసులు ఆనాడు పోలీసులు వారితో తెలిపారట. పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించడంతో వారిపై అదే రోజు రాత్రి సూర్యారావుపేట ఎస్ఐ ప్రశాంతి ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసు నమోదు చేశారని, విచారణలో భాగంగా లోకేష్ తదితరులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పెండింగ్ కేసుల సమీక్షలో భాగంగానే ఈ కేసును పరిశీలించినట్లు సూర్యారావుపేట పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి 7 ఏళ్లు దాటిపోయిందని, ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, కృష్ణా జిల్లా మంత్రి అయిన పేర్ని నానికి గతంలో ఇదే జిల్లా నుండి మంత్రిగా చేసిన కొల్లు రవీంద్రకు గత 10 రోజులుగా స్థానిక సమస్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. అలాగే లోకేష్ కూడా కర్నూలు జిల్లాలో జరిగిన జంట హత్యలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించే సమయంలో జగన్పై మాటల యుద్ధానికి తెరతీసి సీఎంను ఒక కుక్కగా పోల్చి మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఇది కక్ష సాధింపులో భాగమేనని, ఒకేసారి ఇద్దరిని ఇలా బుక్ చేసి ప్రభుత్వం గూడుకుటాలి చేస్తుందని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు.